హాయ్ అండి, చిన్ని తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కొట్టండి, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏంటి సడన్గా కారులో ఉన్నారనుకుంటున్నారు కదండి, మేము ఊరెళ్తున్నామండి, అనుకోకుండా చిన్న పని నుండి ఊరెళ్తున్నాము. హైవే మీద చూడండి, అస్సలు ఫుల్ ట్రాఫిక్ ఉందండి, రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయేమో అనుకున్నాము, ఫుల్ ట్రాఫిక్ ఉంది. అక్కడ ఇంకా ఎక్కడ తినడానికి కొంచెం భయం కదండి, ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంట్లోనే వెజిటేబుల్ బిర్యానీ చేసి సాటర్డే బయలుదేరాము. వెజిటేబుల్ బిర్యానీ పెరుగు చట్నీ చేసుకున్నామండి. చేసుకుని అక్కడ వివేర దగ్గర అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే ఆగి మొత్తం హ్యాపీగా తినేసి శుభ్రంగా మళ్ళీ బయలుదేరిపోయామండి. ఎక్కడైనా తినాలంటే కూడా ఇప్పుడు భయం కదా, టీ తాగాలంటే కూడా భయం కదండి. టీ కూడా ఒక ఫ్లాస్కోలో పోసుకుని మధ్యలో ఆగి ఒక చోట తాగి బయలుదేరిపోయామండి. ఇలా తింటే ఎంత హ్యాపీగా ఉందో, చక్కగా హోటల్కి వెళ్ళి తినే కంటే చక్కగా ఒక దాంట్లో వేడివేడిగా పెట్టేసుకుని బాగుందండి. చక్కగా మళ్ళీ బయలుదేరాం. ఆ రోజు ఫుల్ వర్షం అండి, అసలు ఇప్పుడు కొద్దిగా తగ్గినప్పుడు తీశాను, ఫుల్ అండి, అసలు కారు కనపడినంత బాగా వచ్చిందండి వర్షం బాగా. చూడండి మా చెట్టుకి మల్లెపూలు ఎంత బాగా కాసిన పెద్ద పెద్ద మొగ్గలండి, అసలు చాలా బాగున్నాయి. మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. ఒక్క పువ్వు చాలండి, అంత పెద్దగా ఉంది మొగ్గ. చూడండి అసలు ఒక్క పువ్వు వాసన చూస్తే ఎంత బాగా వస్తుందో అసలు. చక్క అన్నీ కోసేసుకుని విరజాజులు కూడా ఉన్నాయండి. దీన్ని హైబ్రిడ్ అంటారనుకుంటండి మల్లెపువ్వు. చూడండి గులాబీ ఎల్లో కలర్ ఎంత బాగా పూచినాయో. చూడండి మల్లె మొగ్గలు ఎంత పెద్దగా ఉన్నాయో, మల్లె పువ్వు. అయ్యో విరజాజులు కూడా కోసాను రా, అవి పెట్టలేదా? ఇప్పుడు చూడండి మా వదిన మా కోసం ఎన్ని రకాలు ఉండిందోనండి వంటలు. మాత్రం పీతల కర్రీ అండి ఇది, ఇది మాత్రం తీసాము. అసలు నాకు అన్నయ్య వదిన అమ్మ నాన్నలాగానండి, అసలు ఎంత బాగా చూసుకుంటారంటే, ఎన్ని రకాలు చేసిందంటే మా వదిన అండి వంటలు. మొత్తం నాన్ వెజ్లో ఏవైతే దొరుకుతాయి అవన్నీ వండిందండి. అసలు మా వదినకి నేను కూతురులాగా, అంత బాగా చూసుకుంటుందండి. ఎంతమందికి ఉంటుంది ఈ అదృష్టం చెప్పండి. ఫస్ట్ అండి ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత అల్లం ఎల్లిపాయ పేస్ట్ అండి ఒక స్పూన్నర వేసింది. తర్వాత కొద్దిగా పొడి మసాలా, అదంతా వేగిపోయిన తర్వాత పీతలు శుభ్రంగా కడిగేసి వేయాలండి. ఇవి కేజీన్నర పీతలు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. వేసి కొద్దిగా ఉప్పు, ముందులోనే ఉప్పు వేసేసుకుంటే ఏమవుతుందండి, చక్కగా పీతలకు అనేది బాగా పట్టి బాగుంటుందండి. మూత పెట్టేసుకుని మగ్గనిద్దాం. మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ కలుపుకోవాలండి.
బాగా తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఇంకొకసారి మగ్గబెట్టి మళ్ళీ మగ్గిపోయిన తర్వాత ఒకసారి తీయాలండి. తీసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకుని కొద్దిగా కారం, మనం కారం తినేదాన్ని బట్టి, నేను 3 స్పూన్లు వేసారండి. వదిన చేస్తుంటే నేను కలుపుతున్నానండి కూర. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు తిప్పేసుకుని ఈ లోపు మనం చింతపండుని పిసుక్కుందామండి. చింతపండు గుజ్జు అనేది తీసుకుందాం. ఒకసారి మళ్ళీ ఎగిరిపోయేలాగా ఒకసారి మూత పెట్టుకుని మగ్గిపోయిన తర్వాత చింతపండు అనేది వేసుకుందామండి. దీంట్లో కొబ్బరితో తీసిన పాలు ఉంటాయి కదండి, అవి వేస్తే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి తిప్పేసిన తర్వాత చింతపండు పులుసు అండి. కొద్దిగా చిన్నగా చిన్న నిమ్మకాయలో సగం బద్దలాగా సైజ్ అంత వేయాలండి. ఎక్కువ చింతపండు అనేది పట్టదు పీతల కూరకి, అంటే పులుపు తినేవాళ్ళు వేసుకోవచ్చు అండి. నేను కొద్దిగానే వేసాను పులుపు. మసాలా అనేది ముందుగానే వేసేసుకుంటేనండి మొత్తము కర్రీకి అనేది పడుతుంది. లాస్ట్లో వేస్తే అంతగా పట్టదు కాబట్టి ముందు వేసుకుంటే కూరకంతా చక్కగా పట్టేస్తుందండి. చూడండి చక్కగా ఉడికిపోతుంది. మళ్ళీ ఒకసారి తిప్పేసుకుని చూడండి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసుకుని తిప్పేసుకోవాలండి. కొద్దిగా పులుసు ఉండగానే దింపేసుకోవాలండి. మొత్తం ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేసరికి ఒక 10 నిమిషాల తర్వాత మొత్తం గుజ్జంతా పీతకు పట్టేస్తుందండి, మొత్తం ఎగిరిపోద్ది. చూడండి అయిపోయింది. తర్వాత వదిన చేపల్లో ఫ్రై అండి. ఇప్పుడు చూపిస్తున్నా కదా అన్ని, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ అన్ని, బిర్యానీ మొత్తం అన్నీ, ఏమి వీడియో తీయలేదండి. తర్వాత మళ్ళీ మా ఆడపడుచు గారి ఊరు వెళ్తున్నాము. చూడండి వెనకాల మా తోడుకోళ్ళు ఉన్నారండి. చూడండి ఊరు ఎంత బాగుందో. పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారండి, అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర. మేము ముగ్గురు వెళ్తున్నాము. పచ్చగా ఎంత బాగుందో చూడండి పొలాలు అవి. చూడండి మా తోడుకోడలు వెనకాల, అవి చెప్పమంటే చెప్తుంది. ఈ మాస్కులు ఎక్కడికి వెళ్ళినా ఇవి మాత్రం తప్పవండి. అసలు ఇంకా భలే ఉందండి. వీడియో తీశాను, వీడియో తీస్తున్నాను అనుకున్నాను, కాకపోతే వీడియో తీయలేదు, ఫోటో తీసినట్టున్నాను. ఇంకా బాగుందండి, చాలా గ్రీనరీ అనేది చాలా బాగుంది. అసలు చూడండి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా మేనల్లుడు అండి, మా అన్నయ్య గారు, మా సోను చూసారా ఎలా ఎక్కి కూర్చుందో బండి మీద.